ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం ఏపీలో కూడా ఎన్నికల హడావిడి కనిపిస్తుంది ఏపీలో ఎన్నికల హడావిడికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతుందంటే గట్టిగా అవుననే సమాధానం వినిపిస్తుంది కాసేపట్లో వైసీపీ ప్రతినిధి సభ జరగబోతోంది ఈ సభకు 8500 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు రాబోయే ఎన్నికలపై దిశా నిర్దేశం చేయబోతున్నారు జగన్ ప్రస్తుత రాజకీయ పరిణామాలు వచ్చే ఎన్నికలు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది అయితే ఈ కార్యక్రమానికి మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇతర మండల స్థాయి నేతలు కూడా హాజరు కాబోతున్నారు సభకు 8500 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది రైట్ నిమిషానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఎన్ని ఎన్నికల శంఖారానికి ఏపీ సిద్ధమవుతున్న సిచువేషన్ ఎన్నికల శంఖారావాన్ని వైఎస్ఆర్సీపీ పూరించబోతుందని తెలుస్తోంది మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి జగన్ ఏ టైంకి అక్కడ చేరుకుంటారు ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది ఇక్కడ జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకి శంఖారావం పూరించిందని చెప్పాలి. దానిలో భాగంగానే ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. వైసీపీ ప్రతినిధుల సభను ఈరోజు పెట్టడం జరిగింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మరికాసేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10:30కి సభకు హాజరవుతారు. దాదాపు 2.5 గంటల పాటు అంటే 1 గంట వరకు ఇక్కడ ఉంటారు. ఆ సభకి వచ్చినటువంటి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి సభను పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలకి నేతల్ని కార్యకర్తల్ని సన్నద్ధం చేసేందుకు ఈ సభని పెట్టారని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 4.5 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో అంటే ఒక గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయి ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులైనటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల స్థాయి నాయకులతో ఇప్పటివరకు ముఖ్యమంత్రి నేరుగా సమావేశం పెట్టింది లేదు. ఎమ్మెల్యేలతో ఎంపీలతోనూ పార్టీ ముఖ్య నేతలతో మాత్రమే ఇప్పటివరకు సమావేశం పెడుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం ఆసనం అవడంతో పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి అంటే ఎంపీటీసీ సర్పంచి జెడ్పీటీసీలు వీళ్ళతో కూడా మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలని వాళ్ళకు కూడా వివరించిన ద్వారా పూర్తిగా గ్రౌండ్లో వాళ్ళు కూడా సన్నద్ధం చేయాలనే ఆలోచనలో జగన్ ఈ సభను పెట్టినట్టు తెలుస్తుంది. మరికాసేపట్లో ఈ సభ అయితే ప్రారంభమవబోతుంది. ముందస్తు ఎన్నికలను ఊహాగానం వచ్చినప్పటికీ అవి ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం 12 గంటలకి 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇస్తున్న నేపథ్యంలో ముందస్తు అనేది ఉండకపోవచ్చు అనేది మనకంతున్న సమాచారం. కానీ ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మనం అంటే 4.5 సంవత్సరాల్లో ప్రజలకు ఏమైనా ఏ విధమైన సేవలు చేశాము, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేశామనేవి ప్రతి ఒక్కరు చూస్తున్నా కాబట్టి వాటిని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ప్రజలకు వివరించడం, తిరిగి వాటిని ఓట్ల రూపంలోకి మళ్లించడం అనేది ప్రధాన ఎజెండాగా ఈ సభ జరగబోతుంది. ఆ విధంగా కార్యకర్తల్ని సిద్ధం చేయాలి. గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి గ్రామ స్థాయి కానీ మండల స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి ఈ నేతలందరూ కూడా ఆ విధంగా సిద్ధం చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి నేతలందరూ చెప్పే అవకాశం కనబడుతుంది. ఇకవైపు పొత్తులకు సంబంధించి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాయా, పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం, వాళ్ళు రాజకీయ పొత్తులు కేవలం వాళ్ళు గెలవడం కోసం పెట్టుకున్నారా లేకపోతే రాష్ట్ర ప్రజల కోసం పెట్టుకున్నారా అనే అంశాలు ప్రజలు ఆలోచించే విధంగా నాయకులు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా వివరించాలి. ఎందుకంటే సంక్షేమం, ప్రజలు సంక్షేమం 5 సంవత్సరాలకు ఇచ్చి 4.5 సంవత్సరాలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ రావాలి. ఏపీకి వైఎస్ జగన్ ఎంత అవసరం, ఎంత మేరకు అవసరం, వై ఏపీ నీడ్స్ జగన్ అనే స్లోగన్ ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దానిపైన చర్చ జరిగేలా చేయాలని దానిపైన నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. జగన్ రాకపోతే ఏపీకి ఎంత నష్టం అనే దానికి సంబంధించి కూడా ప్రజలకు వివరించాలని కూడా నేతలందరికీ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ స్లోగన్ అనేది ఇప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలుస్తుంది. మరికాసేపు 10:30కి సభకైతే ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారు. గేట్ నెంబర్ 3 వద్ద ప్రస్తుతం ఉన్న కోలాహలాన్ని మనం చూడొచ్చు. ఇటువైపున జెడ్పీ చైర్మన్లు, ఎంపీటీసీలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు ఇటువైపు పంపిస్తున్నారు. గేట్ టూకు సంబంధించినటువంటి ఆ గేట్లో ఎమ్మెల్యేలు మంత్రులందరూ అటు పంపిస్తున్నారు. ప్రధాన గేట్లో గేట్ 1లో ముఖ్యమంత్రి లోపలికి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. పోలీసులు కూడా భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. సమయం ముగిసిపోవడంతో ప్రస్తుతం గేట్లన్నీ కూడా మూసివేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మరికాసేపట్లో ముఖ్యమంత్రి కూడా సభకు రాబోతున్నారు. వచ్చిన తర్వాత దాదాపు 2.5 గంటలు ఇక్కడ స్పెండ్ చేయబోతున్నారు. పూర్తిగా ఎన్నికలకి మూడులోకి వైసీపీ నేతలందరూ కూడా సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉంది. గెలిస్తే నెక్స్ట్ 4-5 ఎన్నికలనే ఈజీగా మనం ఫేస్ చేయొచ్చు అనేది ముఖ్యమంత్రి చెబుతున్న నేపథ్యంలో మరోవైపు 175 ఖచ్చితంగా ఆ టార్గెట్ అనేది పెట్టుకున్నారు. కాబట్టి దాని మీద కూడా నేతలకి దిశానిర్దేశం అయితే చేయబోతూ ఉన్నారు. రెండోది పార్టీకి సంబంధించినటువంటి ఇంకా క్షేత్రస్థాయిలు ఏ విధంగా బలంగా చేయాల్సిన అవసరం ఉందనే దానిపైన కూడా నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు సచిన్. రైట్, ఇప్పుడే ఈ అంశానికి సంబంధించి ఎందుకంటే మరికొద్దిసేపట్లో ఆయన చేరుకోబోతున్నారు కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ముఖ్యంగా
వైసీపీ క్యాడర్ ఏమనుకుంటుంది? ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు జగన్, వాళ్ళందరూ అక్కడ చేరుకుంటున్నారు, క్యాడర్ ఏమంటుంది? క్యాడర్ కూడా ఇప్పటివరకు తమని కలవలేదు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు వరకు ప్రతి గ్రామానికి మండలానికి వచ్చారు, కలిసి అవకాశం ఇచ్చారు. కానీ ఇక్కడ ఇప్పటివరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కానీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ముఖ్యమంత్రి కానీ తమతో నేరుగా మాట్లాడలేదు. ఒక అసంతృప్తి కార్యకర్తలకు ఉంది, కార్యకర్తలు పట్టించుకోలేదు, ఒక అసంతృప్తి ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం ద్వారా పూర్తిగా ప్రతి ఒక్కరు కార్యకర్తల వద్దకు వెళ్ళాలి, కార్యకర్తలు ధైర్యం ఇవ్వాలి, పార్టీ అండగా ఉంటుంది. 4.5 సంవత్సరాలు కొంత దూరంగా ఉన్న మాట వాస్తవమే, కానీ ఇకపైన పార్టీ కార్యకర్తలని ఖచ్చితంగా పట్టించుకుంటామనే ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వాలని తెలుస్తుంది. పార్టీ నేతలు కూడా అదే విషయాన్ని చెప్పే అవకాశం ఉంది. అందుకే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నేతలందరూ కూడా పిలిచింది. అందుకే ప్రతి కార్యకర్తను కూడా మోటివేట్ చేయరు, కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉంటాం. 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టడం వల్ల కొంత పార్టీ కొంత పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఆ విమర్శలు రాకుండా చూసుకుంటాం. ప్రతి కార్యకర్త తమ కుటుంబ సభ్యుడు అనే విధంగానే ప్రతి నాయకుడు కూడా వెళ్ళి పలకరించాలి, ఖచ్చితంగా వాళ్ళని పార్టీలో ఇంకా యాక్టివ్ చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం వచ్చింది. 10:30కైతే ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారు, వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నేతలందరికీ దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు సచిన్. రైట్ రైట్, థ్యాంక్ యూ రాజేష్ ఫర్ ద అప్డేట్. సమంతంగా అయితే మాత్రం ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు జగన్. ఏపీలో కూడా ఎన్నికల హడావిడి కనిపిస్తుందని చెప్పుకోవాలి. మరి కాసేపట్లో వైసీపీ ప్రతినిధుల సభ ప్రారంభం కాబోతోంది. దాదాపు 10 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్కడికి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. సభకు 8,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టుగా సమాచారం అందుతోంది. రాబోయే ఎన్నికలపై దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్.